చంద్రబాబు నాయుడు గారిని వయసుతో కూడా సంబంధం లేకుండా ఆయన ఏ తప్పు చేయకపోయినా ఈ కేసు అతనికి సంబంధం లేకపోయినా అతని పేరు అన్యాయంగా అందులో పెట్టి ఇప్పుడు అతని జైలుకి పంపించారు. మరి అమ్మా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నది ఒకటే, ఇది ఒక అక్రమమైన అరెస్టు, ఈ అరెస్టు చాలా దుర్మార్గం. మరి మీ అందరితో కూడా చెప్తా ఉన్నాం ఇదంతా, మీరందరూ కూడా రానున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ వెనక నిల్చోండి, చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా బయటకు రావాలని చెప్పి అందరూ ప్రార్థించమని చెప్తా ఉన్నాను. ఇప్పుడు